ఇక ఓకే ఒక దశ ఒక ట్రెండ్ సెట్టర్ చంద్రబాబు మంచి మార్పు తెచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా సచ్చినట్టు కొనసాగించాల్సి వచ్చింది. రోసియా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే కొనసాగించారు కదా. అంతా బాగుంది అనుకుంటే 14 తర్వాత మొత్తం ఆటి ఫలితమే 14లో బాగుంది అనుకో. ఎందుకని రాష్ట్ర విభజన ఉద్యమాల సందర్భంలో చట్టం తన పని తాను చేయలే. తెలంగాణలో అప్పుడు ఉద్యమాల గొడవల్లో చట్టం తన పని తాను చేయలే. రచ్చరచ్చ నడిచినాయి ఆంధ్రులకు సంబంధించి జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఏం లేవని కవరింగ్ ఇవ్వచ్చును కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మేము జరిగిన ఇన్సిడెంట్స్ లో చట్టం తన పని దాన్ని చేసిందా చేయలే. మొత్తం వ్యవస్థలన్నీ ప్రాంతాల వారీగా విడిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికార యంత్రాంగం కానీ దాని ఫలితం ప్రజలు చూశారు. అలాంటి దశలో విసుగు చెందిన జనం అక్కడేమో తెలంగాణ సెంటిమెంట్తో లేగితే ఇక్కడ చంద్రబాబు కావాలనుకున్నారు. ఈవెన్ అక్కడ కూడా చంద్రబాబుకి 20% ఓట్లు వచ్చినాయి, తక్కువేం కాదు. అంటే అక్కడ కేసీఆర్కి వచ్చినప్పుడు 63 సీట్లే, 67 అనుకుంటా, అంతే కాదు వచ్చింది, ఎక్కువ రాలే. అంటే అక్కడ కూడా పరిపాలన కరెక్ట్గా ఉండాలని కోరుకున్నారు. ఇక్కడికి చంద్రబాబుకి వచ్చాక ఈ ట్రిప్ వచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్ ఏముంది, వీళ్ళందరూ వెళ్ళి ఆయన దగ్గర సార్ ఇవాళ గెలిచారంటే మా అందరి రక్తం సార్, మిమ్మల్ని మీరు రాజశేఖర రెడ్డి రౌడీలను ప్రోత్సహించాడు, రౌడీజాన్ని ప్రోత్సహించాడు, ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాడు, డబ్బు అదేది డబ్బు రాజకీయాన్ని ప్రోత్సహించాడు, మద్యం దుకాణాలు ఇసుక అంతా విచ్చలవిడిగా చేసుకునేలాగా అవకాశం ఇచ్చాడు, వాటితో సంపాదించుకుని వాళ్ళు ఇంతకాలం మమ్మల్ని మా మీద ఎక్కారు, మీరేం మాకే అవకాశం ఇయ్యరు, దాంతో నాశనం అయిపోయాను వీళ్ళు చెప్తే బాబుకి తెలియదా వాస్తవం అది నమ్మి, లేదా వీళ్ళందరినీ మనం సాటి